గర్వభంగమైన కాకి. ఒక కాకి ఆహారం కోసం అన్వేషిస్తూ ఓ గ్రామం పైనుండి వెళుతుండగా అదృష్టవశాత్తు ఓ పెద్ద మాంసం ముక్క నేలపై కనబడింది. వెంటనే నోట కరుచుకొని రిబ్బున ఎగిరి పెద్ద చెట్టు కొమ్మపై కూర్చుంది. ఆకలితో నకనకలాడుతూ ఓ నక్క ఆ దారి గుండా వెడుతూ నూరూరించే మాంసం ముక్క కాకి నోట ఉండటం గమనించింది. దిత్తులమారి నక్కకు మాంసం ముక్కను కాకి వద్ద నుండి కాజేయాలనే దురాశ పుట్టింది. ఒక ఉపాయం ఆలోచించింది. వెంటనే నమస్కారం కాకిగారు, ఏంటి సంగతులు అని అంది. కాకి సమాధానం చెప్పలేదు. మీరు చాలా రోజులుగా కనపడటం లేదు, ఎక్కడికి వెళ్ళారు? ఇంతకు ముందు కన్నా ఇప్పుడే అందంగా కనిపిస్తున్నారు, ఏంటి సంగతి? ఈ మార్పుకు కారణమేంటి అని అడిగింది నక్క. నక్క పొగడ్తలకి కాకి లోపల ఎంతో గర్వంతో పొంగిపోయింది. కానీ నోరు విప్పి మాట్లాడితే మాంసం ముక్క నేలపాలవుతుందని మౌనంగా ఉండిపోయింది. వసంతకాలం గడిచి వేసవికాలం వచ్చింది. అందరూ కోకిల బాగా పాడుతుందంటారు, కానీ నాకు మాత్రం నీ తెయ్యని స్వరం ఎంతో ఇష్టమైంది. అందుకని దయచేసి నా కోసం ఒక్క పాట పాడవా అని నమ్మకంగా అడిగింది నక్క. గర్వం నెత్తికెక్కిన కాకి నోరు తెరిచి కావు కావమని అరిచింది. నోటిలోని ముక్క జారిపడింది. ఆకలితో ఉన్న నక్క ఆ ముక్కను నోటకరుచుకొని వెనక్కి తిరిగి చూడకుండా అడవిలోకి పరుగుపెట్టింది. అది చూసిన కాకి నిర్ఘాంతపోయింది. ఈ కథలో నీతి పొగడ్తలకు పొంగితే మొదటికే మోసం.